వెల్కమ్ టు ఫాలో మీ వెంబడించు పిల్లలు ఎలా ఉన్నారా నిన్న నిజంగా చిల్డ్రన్స్ డేని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న మరి ఏసేకి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ రోజు ఎపిసోడ్ అంతట్లో కూడా ఆయన మనతో మాట్లాడేట్లుగా మనతో ఉండి మనందరం సంతోషించేలాగా ఆయన సహాయం చేసేట్లుగా ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం నాన్న ప్రియమైన తండ్రి ప్రేమగల మా ప్రవ్వ మీ ఘనమైన నామానికి వందనాలు ఈ రోజు మమ్మల్ని మరలా క్షేమంగా సండే స్కూల్లోనికి నడిపించినందుకు వందనాలు అయినా మరి ఈరోజు కూడా మాకు మంచి పాటను నేర్పించండి మంచి పాఠం ద్వారా మీరు మాతో మాట్లాడండి ఏసే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఓకే పిల్లలు మరి ఈరోజు మీకోసం మరొక పాట బాగుంది కదా సరే ఓకే పిల్లలు ఈరోజు నేను మీకు ఒక టూ ఎక్ససైజెస్ చెప్పాలనుకుంటున్నాను రా ఓకే ఒక టూ ఎక్సర్సైజెస్ని నేను నేర్పిస్తాను ఎంతమంది నేర్చుకుంటారు చెప్పండి ఓకే ఓ థ్యాంక్ యూ వెరీ గుడ్ నాన్న సరే మరి ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే నెంబర్ వన్ నేను చేసినట్టుగా చేయాలి మీరు చెప్పనా ఓకే ఎక్సర్సైజ్ నెంబర్ టూ ఓకే రెడీ నెంబర్ వన్ నెంబర్ టూ ఓకే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను దానికి మీరు ఈ ఎక్సర్సైజ్తో ఆన్సర్ చేయాలి అర్థమైందా పిల్లలు ఎలాగంటారా ఓకే అమ్మ నాన్న మాట వినాలా వద్దా వినాలి మాట ఇట్లా ఓకేనా ఆ ఎక్సర్సైజ్ ప్రకారంగా మీరు నాకు హెడ్ షేక్ చేస్తూ హెడ్ మూమెంట్ చేస్తూ ఆన్సర్ చేయండి ఓకేనా పిల్లలు ఓకే వింటర్లో ఐస్ క్రీమ్ సెల్ ఫోన్ ఎక్కువసేపు బుక్స్ రీడింగ్ ప్రేయర్ బ్యాడ్ వర్డ్స్ బైబిల్ రీడింగ్ గుడ్ వర్డ్స్ ఓకే పిల్లలు చివరిగా పాపం ఏసయ్యో ప్రేమ చూసారా పిల్లలు ఇందాక మనం నేర్చుకున్న పాట ఇదే కదా నాన్న అవునను దేవుని ప్రేమను కాదను పాపపు పిలుపుకు ఏ ఏం చర్చకురా అరే ఏం సండే స్కూల్ రా చర్చలో లేవు ఆన్లైన్లో సండే స్కూల్ ఏంట్రా రారా ఆడుకుందామంటే మీరు ఎలా చేయాలి ఎక్సర్సైజు నాకు ఇప్పుడు సండే స్కూల్ ఉంది నేను చూడాలి అబ్బా ఊరికే బైబిల్ పాటలు ఇవేనా నీకు దా బయటికి రా పార్క్ వెళ్దామంటే నో నేను ఇప్పుడు బైబిల్ చదువుకోవాలి తర్వాత అప్పుడు వస్తాను అని చెప్పాలి ఓకేనా పిల్లలు ఇలా మనం ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు అర్థమవుతాయినా దాన్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం నో నేను ఇది చేయను ఎస్ నేను ఇది చేస్తాను అని మరి ఇవి ఎలా తెలుస్తాయి నాన్న మనకి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు నేను ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే విషయాలు మనకి ఎలా తెలుస్తాయి ఏసైను మన హృదయంలోనికి రమ్మని ఆహ్వానించినప్పుడు కదా నాన్న ఎవరైతే ఏసైన్ తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో ఆయన ఆత్మ మనలో నివాసం చేస్తుందో వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది అర్థమైపోతుంది సో అవన్నీ మన కంట్రోల్లో ఉండాలి నానా అవి మనల్ని ఎన్నడూ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఓకేనా పిల్లలు ఇలా ఎవరు ఉండగలరు అంటే ఎవరి హృదయంలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో ఎవరైతే దేవుని కంట్రోల్లో ఉంటారో వాళ్ళు పాపం చేయకుండా చాలా వరకు ప్రయత్నం చేస్తారు నాన్న దేవుని సహాయంతో సో అలా ఉండటాని కోసమే దేవుడు మనకిస్తున్నారు ఈ ఆత్మఫలాన్ని అంతేకాదు పిల్లలు ఇలా తమ ఆశలను తమ ఆలోచనలను తమ ఇష్టాలను తమ మాటలను తమకున్న ప్రతిదాన్ని తమ ఎమోషన్స్ని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకోగలుగుతారో ఆ లక్షణాన్ని ఏమంటారో తెలుసాన సాత్వికము చెప్పండి పిల్లలు ఏమంటారు సాత్వికము పిల్లలు మనం ఆత్మఫలంలో ఈరోజు ఎనిమిదవ లక్షణంలోనికి వచ్చేసాంరా ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని మరొకసారి చెప్పుకుందాం చెప్పుకుందామున ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం ఈరోజు సాత్వికం ఓకే పిల్లలు సాత్వికం అనే లక్షణం అంటే ఏంటో దానికి ఉదాహరణగా ఉన్నవాళ్ళెవరో ఈరోజు మనం చూసుకుందాం నాన్న సాత్వికము అంటే దాన్ని ఇంగ్లీష్లో జెంటిల్నెస్ ఆర్ మీక్నెస్ అంటారు పిల్లలు ఓకేనా సాత్వికము లేదా జెంటిల్నెస్ అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే నేను మీకు మరోలా చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనం స్టీల్ గ్లాస్ ఉంది నాన్న దాన్ని ఎలా పట్టుకుంటాము మామూలుగానే పట్టుకుంటాము చక్కగా తాగేస్తాము అట్లా టేబుల్ మీద పెట్టేస్తాం అదే ఒకవేళ గాజు గ్లాస్ ఉందనుకోండి దాన్ని ఎలా పట్టుకుంటాము జాగ్రత్తగా అమ్మ ముందే వార్నింగ్స్ ఇస్తుంది ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా అది గాజు గ్లాసెస్ జాగ్రత్తగా పట్టుకో అని కదనా ఎప్పుడైనా జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా గాజు గ్లాసులో ఇచ్చారనుకోండి దాన్ని ఇలా పట్టుకుంటాం దాన్ని ఇలా తీసుకుంటాం మెల్లగా తాగుతాం దాన్ని జాగ్రత్తగా పెడతాం అవునా పిల్లలు ఒకవేళ స్టీల్ గ్లాస్ లాగైనా టక్కమని తాగి టప్పమని పెట్టామనుకోండి ఏమవుద్ది టప్పుమని పగిలిపోద్ది కదా నాన్న కాబట్టి దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము దేవుడు ఏమంటున్నాడో నాన్న మనుషులు కూడా అలా గాజు గ్లాసుల్లాగానే లాగానే సున్నితమైన వాళ్ళు వాళ్ళ విషయంలో కూడా మనం అలాగే స్మూత్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి జెంటిల్గా హ్యాండిల్ చేయాలి అని అంటున్నారు అదే జెంటిల్నెస్ ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనం స్కూల్లో ఎనీ ఎనీ ఏంట నాకు ఒక పెన్సిల్ ఇస్తావా ఏంటాలెండి ఎప్పుడు పెన్సిల్స్ తెచ్చుకోవ ఎప్పుడు నన్ను అడుగుతావు నేను అసలు పెన్సిల్స్ కొనుక్కోవా కానీ అంట ఇలా ఉంటుంటాం కదా నన్నా మరికొన్ని సార్లు మన ఇంట్లో మన బ్రదర్ లేదా సిస్టర్తో ఆండీ వా సారీ పిచ్చ కింద నీ కళ్ళు కనిపించవా లేకపోతే నీ కళ్ళు నీ తలకాయ మీద ఉన్నాయేమో మంచిపోయింది పాడు చేసేసావు ఎప్పుడు ఇంతే నీ కళ్ళు కనిపించవా ఎల్ అతడికి ఇలా ఉంటుంటావు కదా అసలు మన అన్న కానీ తమ్ముడు కానీ అక్క చెల్లి ఎవరైనా మన వస్తువులు ఏవైనా కింద పడేసినా ఎవరైనా అడగకుండా తీసుకున్నా మనకి ఎంత కోపం వస్తుంది కదా ఏ ఏంటి కలులేవా నీకు కళ్ళు మీద ఉన్నాయా అసలు ఎంత హార్డ్గా మాట్లాడతాం కదా ఇందాక చూడండి పాపం స్కూల్లో ఆ బాబు పెన్సిల్ తెచ్చుకోలేదని తను ఎలా మాట్లాడింది పాపం ఆ బాబు ఎంత బాధపడ్డాడో నాన్న ఏమో ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తను ఎందుకు మర్చిపోయాడో పెన్సిల్ తను అలా గట్టిగా మాట్లాడకుండా ఓ ఎందుకు లేదు నా దగ్గర ఉంది నేను ఇస్తాను అని అంటే ఆ బాబు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాడు కదనా మనం కొన్నిసార్లు కఠినంగా హార్ష్గా మాట్లాడడం వల్ల ఇతరులను బాధపెడుతూ ఉంటాం అయితే పిల్లలు వాళ్ళు కూడా గాజు గ్లాసు లాంటి వాళ్ళే వాళ్ళేనా అసలే ఒకవేళ ఏదైనా బాధలో ఉన్నారనుకోండి మళ్ళీ మనం అలా కఠినంగా మాట్లాడడం వల్ల వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కదా పిల్లలు అందుకే ఏసయ్య మనకేం చెప్తున్నారో తెలుసా ఏసయ్యని హృదయంలోనికి ఆహ్వానించిన పిల్లలు అలా ఉండకూడదు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా సాఫ్ట్గా మృదువుగా జెంటిల్గా ఉండాలి అని చెప్తున్న లక్షణమే సాత్విక నాన్న అంతేకాదు పిల్లలు సాత్వికం అంటే కొన్నిసార్లు మన ఎదురుగా ఉన్న వ్యక్తులు లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళే మనల్ని గట్టిగా మాట్లాడతారా వాళ్ళే మనల్ని తిడతారు వాళ్ళే మన మీద కోపం చూపిస్తారు అప్పుడు అమ్మ ఏంటి నన్ను ఇంత మాట అంటావా నిన్ను నీ సంగతి చెప్తానుండు నిన్ను నువ్వే అట్లా నువ్వే కుక్క నువ్వే పిల్లి నువ్వే అది అని చెప్పేసి మనం కూడా తిరిగి కోపడతాం కదా నాన్న కానీ సాత్వికం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు మన మీద కోపం చూపించినా మనం కోపం చూపించకుండా మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం ఫస్ట్ ఏమనుకున్నాము ఎదుటి వాళ్ళ విషయంలో మనం గట్టిగా చెడ్డ మాటలు మాట్లాడకుండా వాళ్ళని తిట్టకుండా కోపం చూపించకుండా మన మాటలను మన ఆలోచనలని కంట్రోల్లో ఉంచుకోవడం కదా రెండవదిగా ఒకవేళ ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టినా సరే మన ఎమోషన్స్ని మన భావోద్రేకాలను అంటే మన కోపం కానీ మన పగ కానీ నన్ను ఇలా అన్నావు కదా ఇంకొకసారి నిన్నేం చేస్తానో చూడు ఇంకోసారి నువ్వు నాకు దొరక్కపోతావా అప్పుడు నేను మమ్మీ దగ్గర తిట్టిస్తా నన్ను తిట్టిస్తావా డాడీ దగ్గర అని చెప్పి దాన్ని మనసులో ఉంచుకొని ఇంకొక అవకాశం కోసం ఎదురు చూడడం కాదు నాన్న వాళ్ళు ఏమన్నా చేయని నేను మాత్రం నాలాగే ఉంటాను నేను మాత్రం పగ తీర్చుకోను నేను మాత్రం కోపం చూపించను అని మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం నాన్న దీన్ని కూడా సాత్వికం అంటారు నాన్న ఒకసారి ఏం జరిగిందో తెలుసా పిల్లలు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను వినండ్రా ఒక ఊర్లో ఎబి అనే ఒక అన్నయ్య ఉన్నారు నాన్న ఎవరు ఎబి గుర్తుపెట్టుకోండి పేరు ఓకేనా ఎబి అనే ఒక అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు నాన్న ఎబి అన్నయ్య వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత పాపం అన్న వాళ్ళకి అన్నం తినడానికి కూడా సరిగా ఉండేది కాదు ఇంట్లో కాబట్టి ఏం చేసేవాడో తెలుసా అన్నయ్య చిన్నప్పటి నుంచే పని చేస్తూ ఉండేవాడినన్న పని చేసి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు మళ్ళీ నైట్ వెళ్ళి చక్కగా చదువుకునేవాడు అన్నయ్య చాలా క్లెవర్ పిల్లలు ఆయన పగలంతా పనిచేసేవాడు రాత్రి వచ్చి నైట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు నాన్న అలా కష్టపడి చెప్పులు పాలిష్ చేయడము చెప్పులు కుట్టడము చేస్తూ తను అలా చదువుకుంటూ చదువుకుంటూ ఉండేవాడినా తనకి ఎంతసేపు తన పని మీద తన చదువు మీదే శ్రద్ధ ఉండేది కానీ తనకి ఏం బట్టలు వేసుకుంటున్నాడు తను ఎలా ఉంటున్నాడు ఇవేవి పట్టించుకునేవాడు కాదురా అలా అన్నయ్య డిగ్రీకి వచ్చేసాడు రా అంటే పెద్ద అన్నయ్య అయిపోయాడు రోయ్ పెద్దనే అయిపోయిన తర్వాత కూడా అలాగే పని చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు నాన్న తను పెద్దవాడు అయ్యాక కూడా నేను ఇంకా షూ పాలిష్ చేయాలా నేను చెయ్యను మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఎప్పుడూ అనుకునేవాడు కాదు నేను ఈ పని చేస్తేనే నేను చదువుకోగలుగుతాను నేను చదువుకుంటేనే నేను మంచి స్థాయిలో ఉంటాను మా అమ్మని మంచిగా చూసుకుంటానని చదువు విషయంలో ఎ ఎప్పుడు సిగ్గుపడేవాడు కాదు నాన్న ఏ పనైనా సరే నేను చేసుకుంటాను నో ప్రాబ్లం అని అన్నయ్య చదువు మీద చాలా శ్రద్ధ కలిగి ఉండేవాడు అలా డిగ్రీ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా అన్నయ్య పని చేసుకుంటూనే చదువుతూ ఉండేవాడు అలా అలా హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండేవాడు నాన్న అయితే ఆ హాస్టల్లోనే ఇంకొక అన్నయ్య ఉండేవాడు రా ఆయన పేరు ఎడ్విన్ చెప్పండి ఏంటి అన్నయ్య పేరు ఎడ్విన్ ఓకే అడ్విన్ అన్నయ్యేమో చాలా రిచ్ అనమాట ఆయనకి అప్పుడే కారు ఉండేది పిల్లలు చాలా ఖరీదైన బట్టలు వేసుకునేవాడు చాలా స్టైలిష్గా ఉండేవాడు ఆ అన్నయ్యకి ఎబి అన్నయ్యని చూస్తే చిరాగ్ అనమాట చిచ్చి చిచ్చి ఈయన ఈయన మురికి బట్టలు బా నాకంత చిరాగ్గా ఉందో అని చెప్పేసి బాగా విసుక్కుంటూ ఉండేవాడు ఇంకోటి ఏంటి తెలుసా పిల్లలు ఆ ఎబి అన్నయ్యకి బాగా గడ్డం ఉండేదిరా పాపం రెగ్యులర్గా షేవ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక రెగ్యులర్గా షేవ్ చేసుకోలేక అలాగే గడ్డం పెంచుకుంటూ ఉండేవాడు అనమాట ఆ గడ్డంతో ఆ ముఖం నల్లగా ఉండి ఆ బట్టలు మాసిపోయి ఇలా ఉండేసరికి ఆ ఎడ్విన్ అన్నయ్య ఎబి అన్నయ్యకి ఏం పేరు పెట్టాడో తెలుసా ఏం పేరు పెట్టాడో తెలుసా పిల్లలు చింపాంజీ అనేవాడు రా అరే చింపాంజీగాడు వస్తున్నాడు రా అబ్బా ఆ చింపాంజీ గడ్డి చూస్తే నాకు ఎంత ఇరిటేషన్గా ఉంటుంది తెలుసా చిచ్చి వాడి ముఖం చూడడం కూడా నాకు ఇష్టం ఉండదు అని మళ్ళీ అన్నయ్య వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చింపాంజీ చింపాంజీ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉండేవాడు నా ఏడిపిస్తూ ఉండేవాడురా పిల్లలు మీరెప్పుడైనా స్కూల్లో ఇలా అంటుంటారనా కొద్దిమంది పిల్లలు బట్టలు సరిగా వేసుకోలేదనో కొద్దిమంది పిల్లలు కొంచెం క్లాస్గా కనపడట్లేదనో ఎవరినైనా మీరు అని దూరంగా ఉండు అని దూరంగా పెడుతున్నారనా నో వేసే పిల్లలు ఎప్పుడూ అలా చేయరు నాన్న ఓకేనా పాపం ఎబి అన్నయ్య మాత్రం ఏ రోజు కూడా ఆ అన్నయ్యని బట్టి బాధపడేవాడు కాదు తిరిగి కోపడి ఏంటి చింపాలజీ అంటున్నావేంటి నన్ను అని చెప్పేసి ఎప్ ఎప్పుడూ కోపం చూపించేవాడు కాదటి పిల్లలు ఆయన అనుకున్నా ఆయన ఏమనుకున్నా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడురా ఎబి అన్నయ్యకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎబి అన్నయ్య మంచితనం తెలుసుకున్న కొంతమంది అన్నయ్య వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకేమో కోపం వస్తూ ఉండేది చీ ఏంట్రా వాడు ఎబిని పట్టుకొని చింపాంజీ అంటాడు వీడికేంటి కొంచెం కూడా కోపం రాదు వాడేమో అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నవ్వుకుంటే వెళ్ళిపోతాడేంట్రా బాబు తిరిగి ఒక గుద్దు గుద్దితే గోడ కతుక్కుంటాడు కదా వాడు అదేంటి అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఈ అన్నయ్య వాళ్ళు బాధపడుతుండేవారు కానీ ఏబి అన్నయ్య మాత్రం అస్సలు బాధపడేవాడు కాదు పిల్లలు అలా మన ఎబి అన్నయ్య డిగ్రీ పూర్తి చేశాడు పిల్లలు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఆ ఎడ్విన్ అన్న ఏమనుకున్నాడు తెలుసా హమ్మయ్య ఇక ఈ చింపాంజీ గాడి బాధ వదిలిపోయింది నాకు ఇన్ని రోజులు వాడు ముఖం చూస్తూ నాకు నాకెంత చిరాగ్గా ఉండేదో అని చెప్పేసి బాయ్ చింపాంజీ అని చెప్పేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న ఎబి అన్నయ్య బాయ్ ఎడ్విన్ అని చెప్పి కొంచెం కూడా కోప్పడకుండా చక్కగా నవ్వుతూ బాయ్ చెప్పేసి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా పిల్లలు ఈ ఎడ్విన్ స్టాంటన్ అనే అన్నయ్య తను అంకులు అయిపోయారు పిల్లలు ఇప్పుడు అందరూ జాబ్స్ వచ్చేసి పెద్దవాళ్ళు అయిపోయి ఆ ఎడ్విన్ స్టాంటన్ గారు చాలా తెలివైన వాడు మంచి జాబ్ వచ్చింది ఆయన జాబ్ చేసుకుంటూ ఉన్నారు ఒకరోజు ఎడ్విన్కి అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది నాన్న ఫోన్ కాల్ రాగానే ఫోన్ తీసుకున్నాడు హలో అడ్విన్ స్పీకింగ్ అనగానే అక్కడ నుంచి చెప్తున్నారు ఒక ఆయన మిమ్మల్ని ప్రెసిడెంట్ గారు అర్జెంటుగా వైట్ హౌస్కి రమ్మని పిలుస్తున్నారు త్వరగా రావాలి మీరు అని చెప్పారు పిల్లలు ఆ ఫోన్ కాల్ పెట్టేగానే ఎడ్విన్కి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి పిల్లలు ఏంటి వైట్ హౌస్ రమ్మంటున్నారు నన్ను అమ్మో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడు చెమట్లు కారిపోతున్నాయి భయం అదేంటి అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చి త్వరగా వైట్ హౌస్కి రమ్మంటే ఎవరైనా అమ్మో ప్రెసిడెంట్ గారు నన్ను పిలవడం ఏంటి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఉరుక్కుంటు వెళ్ళిపోతారు కదా నేనేంటి ఎంత టెన్షన్ పడుతున్నాడు అనుకుంటున్నారు పిల్లలు అసలు విషయం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా ఎవరినైతే తాను హాస్టల్ డేస్లో తను చింపాంజీ చింపాంజీ అని ఏడిపించాడే ఆ ఎబి అన్నయ్య ఆయనే అబ్రహాం లింకన్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు పిల్లలు అందుకని మన ఎడ్విన్కి టెన్షన్ స్టార్ట్ అయింది అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పుడు నన్ను వైట్ హౌస్కి రమ్మంటున్నాడంటే నా పని అయిపోయింది అప్పట్లో నేను వాడు ఎన్నెన్ని మాటలు అన్నాను చాలా టార్చర్ చేశాను ఎన్నెన్నో మాటలు అన్నాను కదా ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి నన్ను ఏదో ఒక విషయంలో ఇరికించడానికి నన్ను పనిష్మెంట్ ఇచ్చి బాధ పెట్టడానికే నన్ను పిలుస్తున్నాడు నేను అయిపోయాను ఈరోజు నాకు లా లాస్ట్ డేట్ అని చెప్పేసి రాసుకొని చెమట్లు పడుతున్నాయి టెన్షన్ పడుతున్నాడు అయినా వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది కదా వెళ్ళాలి తప్పదు కాబట్టి అలాగే భయపడుతూ 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 వైట్ హౌస్కి వెళ్ళాడు నాన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా వైట్ హౌస్ అక్కడికి వెళ్ళాడు అనమాట వెళ్తే లోపల ఏదో మీటింగ్ జరుగుతుంది బయట నిలబడ్డాడు గొంతు తడారిపోతుంది భయం వేస్తుంది అమ్మ బాబోయ్ ఏం జరుగుద్దో ఏంటో లోపల నన్ను అందరి ముందు తిడతాడేమో నన్ను వెంటనే జైల్లో పెట్టి చేస్తాడేమో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్ పడుతున్నాడు అడ్విన్ ఈలోగా ఒకసారి అట్లా డోర్ ఇట్లా నాక్ చేసి ఓపెన్ చేస్తే రండి రండి లోపలికి రండి అని చెప్పేసి ఆ అడ్విన్ని లోపలికి తీసుకొచ్చాడు అనమాట ఒక ఆయన ఒక మూలకి నిల్చున్నాడు అడ్విన్ ఇక్కడ మీటింగ్ ఉంది కదా మీటింగ్ జరుగుతూ ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ అబ్రహాం లింకన్ ఒక్కసారి లేచి నిలవబడి ఇప్పటి వరకు మన ఈ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఏ మినిస్టర్గా ఉండాలని మన క్యాబినెట్ని అంతటిని మనం నిర్ణయించుకుంటున్నాం కదా అన్నిటికీ మనకి సూటబుల్ వ్యక్తులు దొరికారు ఏ మినిస్టర్ ఎవరెవరు ఉండాలి అనేది మనకి ఫైనల్ అయింది కానీ ఫారిన్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా మనం ఆలోచిస్తూ దాన్ని ఒక్కదాన్ని అలాగే ఆపాం కదా పెండింగ్ పెట్టాం కదా అయితే ఆ డిపార్ట్మెంట్ని చూసుకోవడానికి సరిపడిన వ్యక్తి అదిగో అక్కడ ఉన్నాడు అని చెప్పగానే అక్కడున్న ఆఫీషియల్స్ అందరూ ఆ మీటింగ్లో ఉన్న పెద్ద పెద్ద అంకుల్ వాళ్ళందరూ ఒక్కసారి ఇలా చూశారు పిల్లలు అక్కడ చూడగానే ఎవరున్నారు తెలుసా హెడ్విన్ అనమాట హెడ్విన్ అక్కడ నిలబడి ఉన్నాడు అందరికీ అబ్రహాం లింకన్ అతన్ని చూపించగానే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారురా చప్పట్లు కొట్టగానే హెడ్విన్కి నోటికి మాట రాలేదు పిల్లలు ఒక్కసారి తన మనసులో ఏమనుకున్నాడో తెలుసా ఇదేంటి నేను ఎంత బాధ పెట్టాను అబ్రహం లింకన్ని అలాంటి నన్ను శిక్షిస్తాడేమో పనిష్మెంట్ ఇస్తాడేమో పగ తీర్చుకుంటాడేమో నా మీద జైల్లో వేపించేస్తాడేమో అని నేను భయపడుతూ భయపడుతూ వస్తే క్లిస్టర్గా చేస్తున్నాడేంటి అని చెప్పి ఒక నిమిషం తనకి ఏమీ అర్థం కాలేదు నాన్న కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి గబగబా గబగబా వచ్చేసి అబ్రహాం లింకన్ కాళ్ళ మీద పడబోతుంటే వెంటనే అబ్రహాం లింకన్ ఇలా లేపు నిలబడి వెల్కమ్ దియర్ మినిస్టర్ అని చెప్పగానే అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు నాన్న ఆ రోజు ఎడ్విన్కి ఎంత బాధ అనిపించిందో తెలుసా ఛీ అబ్రహాం లింకన్ లాంటి మంచి వ్యక్తిని నేను అలా బాధ పెట్టానని చెప్పేసి తను ఎంతగానో ఆ రోజు హృదయంలో నచ్చుకున్నాడు బాధపడ్డాడనమాట ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా నాన్న అబ్రహాం లింకన్ని ఒకరోజు ఒక ప్రెసిడెంట్గా తను నిలవబడి ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడు నాన్న వైట్ హౌస్ ముందు నిలవబడి తను ఆ ప్రజలందరికీ ఒక స్పీచ్ ఇస్తూ ఉండగా ఎవరో తెలియని వ్యక్తులు ఆయన్ని గన్బెట్టి కాల్ చేశారు పిల్లలు కాల్చేస్తే అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతుండగానే ఉన్న పలంగా కుప్పకూలి చనిపోయారు అబ్రహాం లింకన్ గారు ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే చనిపోయారు పిల్లలు అందరికీ షాక్ అనమాట అబ్రహాం లింకన్ గారు చనిపోయారు అబ్రహాం లింకన్ గారు ఎవరు కాల్ చేశారని అందరూ హడావుడి హడావుడి పడిపోయారు మొత్తానికి అబ్రహాం లింకన్ గారిని కాపాడుకోలేకపోయారు చనిపోయారు ఆయన ఆయన సమాధి కార్యక్రమం రోజు ఒక బాక్స్లో పెట్టేసి ఆ వైట్ హౌస్ ముందే పెట్టి అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడమని చెప్పారు నాన్న అందరూ వచ్చారు అబ్రహాం లింకన్ చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి ప్రెసిడెంట్ చాలా ప్రేమించే మనసు గలవాడు ఇలా అందరూ ఒక్కొక్కళ్ళు 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 ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారు చివరిగా ఎడ్విన్కి కూడా అవకాశం వచ్చింది అన్నా ఎడ్విన్ వచ్చాడు మైక్ దగ్గర నిలవబడ్డాడు ఇదిగో అమెరికా దేశపు చరిత్రను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి అదిగో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అక్కడే పడిపోయి ఎంతో ఏడ్చాడట ఆ రోజు ఎడ్విన్ ఏడ్చినంతగా మరెవ్వరూ ఏడవలేదంట పిల్లలు చూసారా పిల్లలు అబ్రహాం లింకన్ యొక్క మనస్తత్వం అందరికంటే బాగా ఎవరికి అర్థమైంది అడ్విన్కే ఎందుకు అంటే అబ్రహాం లింకన్ని ఎంత నేను బాధపెట్టినా తను నా మీద తిరిగి దాని విషయంలో పగ తీర్చుకోలేదు నన్ను ఎంతో ప్రేమించాడు అనే ఆ స్వభావాన్ని అడ్విన్ తెలుసుకున్నాడు కదా ఆ నేచర్నే సాత్వికం అంటారు నన్ను తను ఎంత బాధపడినా కానీ తన బాధను అణుచుకున్నాడు తన బాధను తన కంట్రోల్లో ఉంచుకున్నాడు తప్ప దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు దాని తాలూకు రివెంజ్ కూడా తాను తీర్చుకోలేదు నాన్న ఈ స్వభావాన్ని సాత్విక అంటారు పిల్లలు అబ్రహం లింకన్ అలా సాత్వికమైన మనసు కలవాడు అవ్వడం వలనే తన శత్రువును కూడా అధికారంలోకి తీసుకురాగలిగాడు తన శత్రువును కూడా ప్రేమించగలిగాడు తనను ఒక మినిస్టర్గా చేయగలిగాడు ఆ సాత్వికుడైన అబ్రహం లింకన్ చూసినప్పుడు అడ్విన్ నిజంగా అలాంటి మనిషి ఇంకా భూమి మీద ఎక్కడ మనకు కనబడడు అని అడ్విన్ తర్వాత అనేక మందితో చెప్తూ ఉండేవాడట చాలా మంది తన ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉండేవాడట పిల్లలు చూసారానా సాత్వికమైన మనసు కలిగిన వారు అనేక మంది హృదయాలను సంపాదించుకుంటారు పిల్లలు ఎవ్వరైనా సరే ఎంత ద్వేషించే వారి హృదయాలనైనా సంపాదించుకోగలిగిన లక్షణం సాత్వికం మన ఆలోచనలను మన కోపాన్ని మన బాధని మన అదుపులో ఉంచుకోగలిగినప్పుడు మనల్ని ఎంత బాధ పెట్టాలనుకునే వాళ్ళైనా సరే ఒకరోజు మన ముందు అని సెల్యూట్ కొడతారు నాన్న అలాంటి లక్షణం సాత్వికం వాస్తవానికి చూసినప్పుడు ఇది కొంచెం చేతగాంతనలాగా అనిపిస్తుంది నాన్న హాస్టల్లో ఉన్నప్పుడు ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకునే వాళ్ళు వీడేంట్రా బాబు తిరగబడి ఒక్క మాట కూడా అండు వీడికేం చేత కాదు అనుకునే వాళ్ళు కదా నాన్న కానీ సాత్వికమనే లక్షణం బలహీనమైంది కాదు నాన్న అది వీక్నెస్ కాదు ఇందాక చెప్పాను కదా సాత్వికాన్ని ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అంటారు అలాగే మీక్నెస్ అంటారు కదా నాన్న ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఏంటి అంటే మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అది వీక్నెస్ కాదు అది బలహీనత కాదు పిల్లలు అది చాలా బలమైన లక్షణం బైబిల్లో కూడా మనం మరొక వ్యక్తిని ఇలా సాత్వికమైన మనసు కలవారిని చూడొచ్చు కదా పిల్లలు వాస్తవానికి బైబిల్లో ఇద్దరే ఇద్దరు వ్యక్తులని గురించి సాత్వికులు అనే మాట రాయబడింది పిల్లలు అర్థమైపోయిందా ఎవరో బైబిల్లో పాత నిబంధనలో ఒక తండ్రి గురించి సాత్వికుడు అని రాయబడింది కొత్త నిబంధనలో ఒకరిని గురించి సాత్వికుడు అని రాయబడింది ఎవరో చెప్పిన పిల్లలు చెప్పైనా ఓకే నేను చెప్పేస్తున్నాను ఎవరు ఆ సాత్వికుడు అంటే ఒట్టి సాత్వికుడు కాదు పిల్లలు బైబిల్లో ఆయన గురించి ఏమని రాయబడింది తెలుసా మిక్కిలి సాత్వికుడు ఎవరది ఎస్ మోజెస్ నిజంగా మనం మంచితనం అనే లెసన్లో మోషే గురించి చూసుకున్నాం విశ్వాసం అనే లెసన్లో మోషన్ గురించి చూసుకున్నాం అలాగే ఈరోజు కూడా సాత్వికం అనే లెసన్లో కూడా మోషే గురించి చూసుకోబోతున్నాం మోషే లైఫ్ గురించి మనకు ఒక మంచి కవరేజ్ వచ్చేసింది కదా పిల్లలు మనం మోషన్ గురించి క్లియర్గా తెలుసుకుంటున్నాం ఈ ఆత్మఫలం అనే పాఠంలో ఓకే రైట్ పోయినసారి ఎక్కడ ఆపుకున్నాము మోస ఏమేమి వద్దనుకున్నాడు ఐగుప్తు ధనాన్ని బంగారము వజ్రాలు ఇవేవి వద్దనుకున్నాడు కదా అలాగే నేను ఫరో కుమార్తెకి కుమారుణ్ణి కాను నాకేమీ రాజరికము నేను రాజుననే అధికారం నాకేమీ అవసరం లేదు నేను దేవుని పిల్లలతో ఉంటాను అని అనుకున్నాడు కదా పిల్లలు అలా వద్దనుకున్న మోషే నలభై సంవత్సరాలు మిథ్యాను అనే ఒక ఫారెస్ట్లో ఉన్నాడు రా ఒక అరణ్యంలో ఉన్నాడు ఎవరి కోసం ఇస్రాయిలులకి నేను తోడుగా ఉండాలి అనే ఒక నిర్ణయం దగ్గర ఐగుప్తు నుంచి వచ్చేసి తను మిథ్యాను అనే ఒక అరణ్యంలో ఉన్నాడు ఆ తరువాత ఫార్టీ ఇయర్స్ తర్వాత దేవుడు పిలిచి మోజెస్ నువ్వు వైగుప్తికి వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళు అక్కడ బాధపడుతున్న ఇస్రాయలు ప్రజలందరినీ విడిపించుకొని తీసుకురావాలి నువ్వు అన్నప్పుడు అమ్మో ఫరో దగ్గరక నేనా మళ్ళీయా ఇంకేమన్నా ఉందా అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అక్కడ నుంచి వచ్చేసాను నేను ఇంకేన్నా నా తల నరికేసి నన్ను వేలాడదీస్తాడు అని చెప్పేసి అనలేదు పిల్లలు మోషే ఏమన్నాడో తెలుసా ఎస్ లాడ్ ఫస్ట్ కొంచెం ఆలోచించాడు నేను వెళ్ళగలనా అని అనుకున్నాడు కానీ దేవుడు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పినప్పుడు మోసే ఐగుప్తుకు వెళ్ళాడు పిల్లలు ఐగుప్తుకు వెళ్ళి ఆ ఫరో దగ్గర తన ప్రజలందరినీ విడిపించమని దేవుడు కోరుతున్నాడని దేవుని మాటను ధైర్యంగా ప్రకటించాడు అన్న ప్రకటించినప్పుడు ఫరో ఏంటి నీ ప్రజల దేవుని ప్రజల నేను పంపించాలా ఎలా కనపడుతున్నాను నీకు నేను వెళ్ళు అని అన్నాడు రా లేదు లేదు దేవుడు తన ప్రజలను తీసుకొని రమ్మని నన్ను పంపించాడు నువ్వు నాతో వాళ్ళని పంపాల్సిందే ఫరో అని చెప్పినప్పుడు ఫరో అస్సలు ఒప్పుకోలేదు నాన్న అప్పుడు ఫరో ముందు చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది మోషే పది తెగుళ్ళను రానిచ్చిన తర్వాత ఆ ఐగుప్తు దేశంలో చాలా నష్టం కలిగిన తర్వాత తన పెద్ద కొడుకుతో సహా ఆ ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంట్లో పిల్లలు చనిపోయిన తర్వాత అప్పుడు ఫరో భయపడి అబ్బా ఎందుకు వచ్చిన గోలా వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళిపోండి మా దేశంలో నుంచి అని చెప్పేసి మోషేతో దేవుని ప్రజలైన ఇస్రాయేల్ని పంపించడానికి అప్పుడు ఓకే అంటాడు అప్పుడు మోషే కొన్ని లక్షల మంది ఇస్రాయేలు ప్రజలకు లీడర్గా వాళ్ళను తీసుకొని దేవుడు ఇవ్వబోయే దేశానికి బయలుదేరాడు పిల్లలు ఎంతమందో తెలుసా నాన్న కొన్ని లక్షల మంది చక్కగా కాళ్ళల్లో బలం కలిగి నడవగలిగిన వాళ్లే ఆరు లక్షల మంది నాన్న అంటే సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ పిల్లలు ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఇలా అందరూ కలిస్తే కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు నాన్న ఆ ఇస్రాయలు ప్రజలకు ఈరోజు మోజస్ లీడర్ పిల్లలు అవును పిల్లలు మీరు స్కూల్లో ఎప్పుడైనా లీడర్గా ఉన్నారా గ్రూప్స్ ఉంటాయి కదా ఎల్లో రెడ్ బ్లూ అని తర్వాత హౌజెస్ ఉంటాయి కదా వాటికి ఎప్పుడైనా లీడర్గా ఉన్నారానా మీరే లీడరు మీ కొంతమందిని టీచర్ మీకు అప్పగించారనుకో వాళ్ళందరినీ చూసుకోవడము వాళ్ళందరూ టైంకి వచ్చేలాగా మెయింటైన్ చేయడము వాళ్ళందరితో ఆ డ్రిల్ చేయించడం అవన్నీ అబ్బో ఎంత పెద్ద చికా కదనా వాళ్ళు ఎవ్వరూ ఏదైనా సరిగా చేయకపోయినా టీచర్ ఎవరిని అడుగుతారు మనల్ని అడుగుతారు లీడర్ ఎవరో వాళ్ళనే అడుగుతారు కదా పిల్లలు ఎంతమంది ఉంటారా ఒకవేళ మనకి హౌస్ ఇచ్చారనుకోండి హౌస్ లీడర్గా అనుకోండి ఎంతమంది ఉంటారు మన గ్రూప్లో మహా అయితే ఒక థర్టీ మెంబర్స్ మరీ ఎక్కువ అయితే ఫిఫ్టీ మెంబర్స్ అంతే కదా నాన్న ఆ ఫిఫ్టీ మెంబర్స్ని మెయింటైన్ చేసుకోవడం ఎంత కష్టమో కదా నాన్న అలాగే ఒకవేళ మామూలుగా మన క్లాస్లో మనం లీడర్గా ఉన్నామనుకోండి క్లాస్లో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం ఈజీయా కష్టం ఆ పిల్లలు చాలా కష్టం కదా నాన్న ఒకవేళ ఎవరైనా అల్లరి చేస్తున్నారనుకో ఆ బాధ్యత అంతా నీకే అప్పచెప్పేసి టీచర్ వెళ్ళారు ఇప్పుడు క్లాస్లో ఎవరైనా అల్లరి చేస్తున్నారనుకో ఏయ్ అల్లరి చేయొద్దు నువ్వు అల్లరి చేస్తే నేనేం రాస్తా టీచర్కి ఇస్తా అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడే పెద్ద లీడర్ అన్నట్టు మన పేరు రాసి చూపిస్తాడా వాడు ఇలా గొనుక్కుంటూ ఉంటారు కదా పిల్లలు తిట్టుకుంటారు కదా లీడర్ని ఎవరైనా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు లీడర్ అంతా క్లాస్ అంతా మంచిగా ఉండేలా మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిమంది గొనుక్కుంటారు శనుక్కుంటారు తిట్టుకుంటారు కదా పిల్లలు మరి ఒక లిమిటెడ్ మెంబర్స్ ఒక సిక్స్టీ లేదా ఫిఫ్టీ మెంబర్స్ ఉండే క్లాస్లోనే లీడర్గా ఉండడం అంత కష్టమైతే ఇప్పుడు మోసస్ ఎంతమందికి లీడర్ పిల్లలు కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనమాట కొన్ని లక్షల మంది ప్రజలకి ఇప్పుడు మన మోషే గారు లీడర్ నాన్న వాళ్ళందరినీ తీసుకొని ఆయన లీడర్గా ముందుండి నడుస్తూ ఉన్నప్పుడు వెనక అబ్బా మా మోషే గారు భలే లీడర్ మోషేకి జై మోషేకి జై అన్నారు అనుకుంటున్నారనానా లేదు పిల్లలు ఎన్నిసార్లు మోషేని విసిగించారో తెలుసా ఇస్రాయలీలు పదిసార్లు సార్లు మీరు నన్ను విసిగించారు అని బైబిల్లో రాయబడి ఉంది అంటే మోషే వాళ్ళను దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్తుండగా ఎన్నిసార్లు అంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళకి ఈ ఎర్ర సముద్రం ఎదురైంది నాన్న ఆ ఎర్ర సముద్రం ఎదురవగానే వెంటనే ఏం చేశారో తెలుసా నాన్న ఆహా అయిపోయింది మన పని చక్కగా మన దేశంలో మనం అక్కడ ఇటుకలే చేసాము ఇబ్బందే పడ్డాము శుభ్రంగా పనిచేసుకున్నాం తిన్నాం పడుకున్నాం ఇప్పుడేంటి మన గతి ఏంటి ఈ ఎర్ర సముద్రం ముందు వచ్చేసాము సముద్రంలో మునిగిపోయి చచ్చిపోవాలా ఏంటి ఇగో ఈ లోపు ఫరో వస్తున్నాడు మనల్ని చంపేస్తాడు ఇదిగో ఈ మోస మనల్ని చంపడానికే తీసుకొచ్చాడు ఈ మోస ఎక్కడ దొరికాడు రా బాబు ఎవడరమ్మడినాడు రా మోసని అసలు మనల్ని విడిపించమని అని చెప్పి గొనుగుతూ ఉన్నారు పిల్లలు సనుగుతున్నారు నాన్న తిడుతున్నారు నాన్న అయినా సరే మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న మీరేమి భయపడకండి మన దేవుడు మనతో ఉన్నాడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు మీరు అలా నిలబడి చూడండి అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పేవాడే తప్ప ఎక్కడా ఎప్పుడు తిట్టేవాడు కాదు నాన్న ఇది ఒక్కసారే అనుకుంటున్నారానా ఇంకా ఆ ప్రయాణం అంతటిలో ప్రతిసారి ఏ చిన్న కష్టం వచ్చినా ఎక్కడయ్యా మోసే ఎవరయ్యా మోసే అని ప్రతిదానికి మోషన్ తిట్టడమే ఆకలేస్తుంది అబ్బా ఆకలేస్తుంది అక్కడేదో చికెన్లు మటన్లు బాగా తిన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బో ఆకలేసేస్తుంది మోషే ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని మాకు ఇక్కడ చంపేసి మమ్మల్ని ఇక్కడ సమాధులు కట్టేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి మోషన్ తిట్టడమే వెంటనే మళ్ళీ మోషే వెళ్ళి అయ్యా వాళ్ళకి ఆకలేస్తుంది అయ్యా వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టండి అయ్యా అనగానే దేవుడు ఆకాశంలో నుంచి ఆ దేవదూతులు తినే మన్నా అనే ఒక ఆహారాన్ని పంపించేవాడు ఆ మన్నా తింటూ ఉండేవాళ్ళు కొద్ది రోజులు తినగానే మళ్ళీ అది కొట్టేసి ఏంటయ్యా ఇది ఊరికే మన్నా మన్నా అని చిచ్చి మాకు చిరాకేస్తుంది మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఐదు గుర్తులో పడై మాకు ఇక్కడికి రావడం ఇష్టమే లేదు అసలు ఈ మోసే ఉన్నాడే అని చెప్పి మళ్ళీ మోసం తిట్టడమేరా దాహమైనా మోసం తిట్టడమే ఆకలైనా మోసే తిట్టడమే రోజు మన్నా తినడానికి మోసం తిట్టడమే అయ్యో ఇంత బాధపడుతున్నారు కదా వీళ్ళు దేవా ఒక్కసారి వాళ్ళు కొంచెం నాన్ వెజ్ పెట్టించండి దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు పోరేళ్ళు అనే ఒక పక్షులను తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా నాన్ వెజ్ కూడా పెట్టించారు నాన్న ఆ తర్వాత ఎన్నిసార్లు ఇలా మోషేను విసిగిస్తూ మోషేను సనుగుతూ మోసని తిడుతూ చివరిగా దేవుడు ఇవ్వబోయే దేశానికి దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి మీరు ఆ దేశం ఎలా ఉందో చూసేసి రండి అని చెప్పేసి కొద్దిమంది స్పైస్ని పంపిస్తాడు పిల్లలు ఆ వెళ్ళి స్పైయింగ్ చేసేసి వచ్చి అంటే ఆ దేశం అంతటిని గూఢచారులుగా వెళ్ళి చూసేసి వచ్చి వామ్మో నాయనో ఇంకేమన్నా ఉందా అక్కడ మనుషులు ఎట్లున్నారు ఉన్నారు తెలుసా ఎంత ఎంత ఉన్నారు వాళ్ళ ముందు మనం పురుగుల్లాగా మిడతల్లాగా ఉన్నాం ఇంకేముంది ఇట్లా అంటే చచ్చిపోతాం మనం ఇందుకోసమా మనం ఐగుప్తులో నుంచి వచ్చింది చిచ్చి ఇలాకంటే అక్కడ చచ్చిపోతేనే బాగుండేది అసలు ఈ మోషే ఉన్నాడు చూసారా మనల్ని చంపాలనే ఆయన ఆలోచన అని చెప్పేసి మోషే మీద ఆహ్రోని మీద చాలా కోపడ్డారు పిల్లలు అంతేకాద రాళ్ళు కూడా తీసుకున్నారా ఈ మోషేని చంపేస్తే అసలు మనకి బాధంతా విరగడైపోద్ది అని చెప్పేసి మోసేని చంపాలని కూడా రాళ్ళెత్తారు పిల్లలు అప్పుడు కూడా మోషే వాళ్ళ విషయంలో ఒక్క మాట కూడా ఎదురు తిరిగి తిట్టలేదు నాన్న ప్రతిసారి మోస ఏం చేసేవాడో తెలుసా పిల్లలు ప్రార్థన చేయడమే ఏమని తెలుసా చూడండి దేవా నన్ను ఎట్లా అంటున్నారో వీళ్ళు చూసారా ఎన్నెన్ని మాటలు అంటున్నారో ప్లీజ్ చేసేయ్యా ఏదో ఒకటి చేయండి అని కాదు పిల్లలు ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసా దేవా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు వాళ్ళకి సహాయం చేయండి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయండి ప్రవ్వా అని అడిగేవాడు తప్ప వాళ్ళ మీద కంప్లైంట్ చేసేవాడు కాదు నాన్న ఇలా మోషే మనసులు దేవుడు చూస్తూ ఉన్నాడు వీళ్ళేమో ఏమో సనుగుతూ గొనుగుతూ ఉన్నారు ఇక దేవునికి చాలా బాధేసింది పిల్లలు చాలా కోపం వచ్చేసింది మోషే వీళ్ళని ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఓపిగ్గ తీసుకొని వాళ్ళకి అన్ని కష్టాల్లో తోడుగా ఉండి తీసుకొని వస్తుంటే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అసలు వీళ్ళు మోసేని చంపడానికి కూడా రెడీ అయ్యారా అని చెప్పి దేవునికే బాధేసింది కదా పిల్లలు లేకపోతే ఐగుప్తులో రాజుగా ఉండాల్సిన వాడు కదా మోసే అసలు నేను రాజుగా ఉండవలసిన వాడిని రా మీకోసం దాన్ని వదిలిపెట్టేసి వచ్చి మీకోసం ఇంత కష్టాలు పడుతున్నాను రా అని అంటారు కదా ఎవరైనా మిగతా వాళ్ళైతే అంతెందుకు మనమైతే ఖచ్చితంగా వంద సార్లు అంటావు అసలు నేను రాజులాగా ఉండేవాడిని మీకోసం నేను ఇలాగొచ్చి ఇన్ని బాధలు పడుతున్నాను అని అనేవాళ్ళం కదా నేనా కానీ మోసే ఒక్కసారి కూడా పిల్లలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు నాన్న వాళ్ళ కోసం ఆలోచించేవాడు వాళ్ళ బాధను తన బాధగా తీసుకునేవాడు అలాంటి మోషన్ పట్టుకొని ఇన్ని మాటలు అంటమే కాకుండా రాళ్లతో కొడదామని చూస్తున్నారా అని చెప్పేసి దేవునికే బాధేసిందిరా దేవునికే కోపం వచ్చేసింది పిల్లలు మోషే నువ్వు పక్క జరుగు వీళ్ళందరిని నేను శిక్షిస్తాను నిన్నొక్కడిని ఒక మంచి ప్లేస్లో నేను గొప్ప చేస్తాను నువ్వు పక్కే జరుగు అసలు వీళ్ళందరికీ నేను ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే ఏమన్నాడో ఏమన్నాడో తెలిసానా వెంటనే దేవుని కాళ్ళ దగ్గర పడిపోయి దేవా ప్లీజ్ అలా అస్సలు చేయకండి మీరు వాళ్ళకి తెలుసో తెలియకో అలాగా అంటున్నారు వాళ్ళని చంపద్దు నువ్వు గొప్ప దేవుడు బ్రవ్వ నువ్వు చేసే గొప్ప కార్యాల్ని లోకమంతా చూడాలి అంతే తప్ప మీరు వాళ్ళని చంపకూడదు ప్లీజ్ అలా అనుకుంటే ముందు నన్నే చంపేయండి అని చెప్పేసి అడ్డం పడ్డాడు నాన్న అసలు ఎంత మంచివాడు చూసారా పిల్లలు మోషే అదే మనమైతే అమ్మయ్య దేవుడా నువ్వు చూస్తున్నావు చూసావా వాళ్ళు నిన్ను మాట్లా నన్ను నీ ఇష్టం నువ్వేమన్నా చేయ నాకు సంబంధం లేదు అని వాళ్ళం కదా నాన్న కానీ మోషే మాత్రం అలా అనలేదు పిల్లలు దేవా నువ్వు వాళ్ళని చంపద్దు వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపేసే అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసిన సాత్వికుడు మోషే అలాంటి మోషేని చూసినప్పుడు దేవుడే స్వయంగా అన్నమాట మోషే మిక్ కిలి సాత్వికుడు అలాంటి వాడు ఇక భూమి మీద ఇంకొక వ్యక్తి లేనే లేడు ఇక పుట్టడు కూడా అని చెప్పేసి దేవుడే సంతోషంతో ఇచ్చిన సాక్షి నాన్న చూసారా ఎదుటి వాళ్ళు తనని బాధ పెడుతున్నా కూడా మోషే ఎంతగా తన భావోద్రేకాలను తన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడమే కాదు తిరిగి వాళ్ళని ప్రేమించగలిగాడు తిరిగి తాను చేయగలిగిన మేలును కూడా చేశాడు కదా పిల్లలు ఇది సాత్వికం నాన్న మరి బైబిల్లో ఉన్న మరొక సాత్వికుడు ఎవరో చెప్పి ఈరోజు మనం మన సెషన్ని ముగించుకుందాం ఎవరు అంటే నాన్న కొత్త నిబంధన గ్రంథంలో సాత్వికుడు అనే మాట మన శైని గురించి రాయబడింది పిల్లలు నేను సాత్వికుడను అని చెప్పగలిగిన వ్యక్తి యేసుప్రభ వారు మాత్రమే ఎలా ఆయన సాత్వికుడు తెలుసా పిల్లలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు పాపంతో నిండిన ఈ ప్రజలందరినీ ఆ పాపం నుంచి విడిపించి పరలోకానికి తీసుకెళ్ళాలి అని కథ పిల్లలు ఒకనొక రోజు ఏసైని శిలువకు అప్పగించటానికి రెడీగా అయ్యారు కథ పిల్లలు అలాగే ఏసైను సిలువకు అప్పగించడానికి సిలువకు తీసుకెళ్ళడానికి రోమా సైనికులు ఆ ఏసయ శిష్యులతో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఒకతను వచ్చి ఏసఐ చేయి పట్టుకున్నాడు తీసుకెళ్ళిపోదామని అప్పుడు ఏసయ శిష్యుల్లో పేతురు అనే ఒక శిష్యుడు ఉన్నాడు కదా నాన్న ఆయనకు చాలా కోపం వచ్చింది నీకెంత ధైర్యం రా మా ఏసై చేయి పట్టుకుంటావా అని చెప్పి తన దగ్గరున్న కత్తి తీసేసి ఆ సైనికుడు చెవిని సపక్మని కట్ చేసేసాడు పిల్లలు కట్ చేయగానే ఏసై ఒక మాట అన్నారు ఏమని తెలుసా పేతురు నువ్వెందుకు అలా చేసావు నీ కత్తి త్వరగా తీసి లోపల పెట్టు అని చెప్పేసి అసలు నువ్వేమనుకుంటున్నావు ఒక్కసారి నేను కానీ పరలోకం వైపు చూస్తే పరలోకంలో ఉండే యుద్ధం చేసే సైన్యం అందరూ భూమి మీదకి వస్తారు తెలుసా నీకు అలాంటప్పుడు నువ్వెందుకు నా కోసం ఇలా చేస్తున్నావు తప్పు కదా లోపల పెట్టేసేయ్ అని చెప్పేసి వెంటనే ఆ చెవిని నరికేశాడు కదా చెవిని పేతురు ఆ చెవిని తీసి వెంటనే ఆ మట్టితో తడి చేసేసి ఎలా అతికించేశాడు పిల్లలు చూసారా చూసారానా ఏసయ్య ఎంత శక్తిమంతుడు ఆయన భూమి మీద పరలోకంలోనూ అధికారం కలిగిన వాడు ఆయన రాజులకు రాజు కదనా అలాంటి వాడు ఒక్కసారి పరలోకం వైపు చూస్తే అంత పరలోకపు సైన్యం అంతా కూడా ఆ హార్స్ చేసుకొని మైఖేల్ ఉన్నాడు కదా యుద్ధం చేసే ఒక మైటీ ఏంజల్ కదా ఆయన వచ్చేసి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేయగలడు కదా కానీ ఏసయ్య మరి ఆ శక్తిని వాడుకున్నారా నాన్న లేదు కదా ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు కానీ ఏది ఆయన వాడుకోవాలి దాని అంతటిని ఆయన తన కంట్రోల్లో ఉంచుకున్నాడు పిల్లలు దీన్నే సాత్వికం అంటారు మొదటిగా ఏమనుకున్నాం అన్న ఎదుటి వారిని బాధ పెట్టకుండా సున్నితంగా సాఫ్ట్గా ఉండే లక్షణాన్ని సాత్వికం అంటారు కదా అలాగే నెంబర్ టూ ఎదుటివారు మనల్ని బాధపెట్టినా వారిని తిరిగి బాధ పెట్టకుండా మనలో ఉన్న కోపాన్ని బాధని మన ఇమోషన్స్ని మన అదుపులో మన ఆధీనంలో మన కంట్రోల్లో ఉంచుకోవడాన్ని సాత్వికం అంటారు కదా పిల్లలు అలాగే మూడవదిగా మనకు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉంది ఆ కెపాసిటీ ఉంది ఆ క్యాపబిలిటీ ఉంది కానీ మనం అలా చేయం అరే ఏమనుకుంటున్నావురా నేను ఎవరనుకుంటున్నావురా మా నాన్న పోలీసురా మా తాత ఇదిరా మా అంకుల్ అదిరా అని మనకి ఎన్నో క్యాపబిలిటీస్ ఉన్నాయని మనం దాన్ని బట్టి మన పవర్ని చూపించాలి అనుకుంటాం కదా నాన్న కానీ లాంటి అన్ని అధికారాలు కలిగిన వాడు ఎలా దాన్ని అదుపులో ఉంచుకున్నాడు మనం ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా దాన్ని అదుపులో ఉంచుకోవడాన్ని సాత్వికం అంటారు పిల్లలు మనం జనరల్గా కంట్రోలింగ్ పవర్ ఉండాలిరా కంట్రోలింగ్ పవర్ అంటుంటాం కదా కానీ సాత్వికం అంటే కంట్రోలింగ్ పవర్ కాదు నాన్న పవర్ అండర్ కంట్రోల్ ఓకేనా నాకు చాలా నేను ఏదైనా చేయగలను నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో నేను ఏదైనా చేయగలను కానీ నేను చెయ్యను నా పవర్ని నేను కంట్రోల్లో ఉంచుకుంటాను దాన్ని అంటాను నాన్న కాబట్టి ఈ మూడు లక్షణాలు కలిగి ఇతరులతో సున్నితంగా ప్రేమగా వ్యవహరిస్తూ మన భావోద్రేకాలను మనం కంట్రోల్లో ఉంచుకుంటూ మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటూ మనం ఏదైనా చేయగలం అయినా సరే ఆ పనిని చేయకుండా మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగిన ఈ లక్షణాన్ని సాత్వికాన్ని మనం సొంతం చేసుకుందాం నాన్న ఆ మాటకు వస్తే తనను ఎంతగానో బాధించి సెలువుకు కొట్టిన వాళ్ళ కోసం వేసే ఏం చేశాడు నానా వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుకొని వారి కోసం ప్రార్థన చేశాడు కదా పిల్లలు కాబట్టి ఎవరైనా మనల్ని బాధపడుతున్నా సరే ఎవరి విషయంలోనైనా మనం బాధపడుతున్నా సరే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం సాత్వికుల లక్షణం నానా మోసేలాగా వేసేలాగా నువ్వు నేను కూడా అలాంటి సాత్వికత అనే లక్షణాన్ని కలిగి ఉండాలని ఏసే ఈరోజు మనకు ఈ మంచి లక్షణాన్ని బోధించారు ఇలా ఉంటే నన్ను చేతగాని వాడు అనుకుంటాడు కదా నాకు ఏ పవరు లేదనుకుంటారు కదా ఏ వీడు వేస్ట్ వెళ్ళనుకుంటారు కదా అని అనుకోకండి పిల్లలు చెప్పాను కదా మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ ఇట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ ఓకేనా అది కేవలం జస్ట్ ఏసే పిల్లలకి మాత్రమే ఉండే లక్షణం అన్నానా కాబట్టి అలాంటి సాత్వికులంగా మనం ఉందాం అలా ఉండడం వల్ల ఒకవేళ ఈ భూమి మీద మనల్ని వీక్ అనుకుంటారేమో పనికిరాను అనుకుంటారేమో కానీ పరలోకం మనల్ని చాలా బలవంతులుగా చూస్తుంది అంతేకాదు వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నాన్న మత్స్య వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అవును పిల్లలు చూసారా అబ్రహాం లింకన్ ఎడ్విన్ స్టాంటన్ మనసుని ఎలా గెలుచుకున్నాడో తన మనసును సంపాదించుకున్నాడు కదా మోషే ఇస్రాయిల్ ప్రజలను దేవుడిచ్చిన భూభాగంలోనికి ప్రవేశపెట్టాడు ఇప్పటికీ కూడా మోషే అంటే మా లీడర్ అని వాళ్ళ హృదయాన్ని సంపాదించుకున్నాడు కదా అలాగే ఏసయ్య ఈ భూమి అంతటినీ సంపాదించుకున్నాడు కదా నాన్న ఎక్కడ ఇస్రాయిల్లో పుట్టిన యేసుప్రభు ఈరోజు ప్రపంచమంతటా ప్రభువును దేవుడు అని తెలుసుకుంది కొన్ని కోట్ల మంది కొన్ని మిలియన్ల మంది యేసుప్రభువును తమ దేవుడుగా తమ రక్షకుడుగా అంగీకరించారు కదా పిల్లలు భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఇది నాన్న అనేక మందిని మనం సంపాదించుకుంటాం అనేక మంది ప్రేమను గెలుచుకుంటాం ఒకరోజు వాళ్ళు మన సాత్వికాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళే చెప్తారు నిజంగా ఆ పాప తెలుసా అండి చాలా సాత్వికరాలు ఆ బాబు తెలుసా అండి సూపర్ అండి ద బెస్ట్ బాయ్ అండి అని మన గురించి వాళ్ళే సాక్ష్యం ఇస్తారు నాన్న కాబట్టి సాత్వికం అనే ఆ లక్షణం మనల్ని గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తుంది కాబట్టి ఆ సాత్వికం నాకు కావాలి ఏసై అని ఈరోజు ఏసై సన్నిధిలో ఒప్పుకుందాం నాన్న ఏసైని నీ హృదయంలోకి ఆహ్వానిస్తేనే ఈ సాత్వికం నీలోనికి వస్తుంది ఏసైను నిరక్షకునుగా అంగీకరిస్తేనే ఏసై ఎదుట నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన బిడ్డగా నువ్వు మారగలిగితే ఆయన నీ హృదయంలో నివాసం చేస్తేనే ఈ లక్షణం నీకు సొంతమవుతుంది నేను కాబట్టి మరలా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తమ్ముడు చెల్లి ఈ రోజైనా ఏసైని నీ హృదయంలోనికి ఆహ్వానించు అప్పుడు నువ్వు నీ కంట్రోల్లో ఉంటావు నీ ఆలోచనలు నీ కోరికలు నీ కోపం నీ ద్వేషం ఇవన్నీ కూడా నీ కంట్రోల్లోకి వస్తాయి నువ్వు దేవుని కంట్రోల్లో ఉంటావు సూపర్ కదా పిల్లలు ఓకే మరి అలాంటి సాత్వికతను సొంతం చేసుకునేలాగా ప్రార్థన చేసుకుందాం నాన్న ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్రమైన మా దేవ మీ మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము ఇంతసేపు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు సాత్వికమనే మంచి లక్షణాన్ని మాకు నేర్పించారు మోషే జీవితం ద్వారా అబ్రహాం లింకన్ గారి జీవితంలో జరిగిన ఆ సంఘటన ద్వారా సాత్వికం అంటే ఏంటో నేను పిల్లలు అందరూ తెలుసుకోవడానికి సహాయం చేశారు మీకు వందనాలు మేము ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి మీలాగా నైనా మమ్మల్ని బాధించే వారి విషయంలో కూడా క్షమించటం ప్రేమించటం వాళ్ళ మేలు కొరకు ఆలోచించటం అనే ఆ మంచి హృదయాన్ని మాకు దయచేయమని ఏసీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఒక పిల్లలు మరి రోజు గంటత వాక్యం ఏంటో చూసుకుందాం మీ బైబిల్స్లో నుంచి మత్త వార్త ఐదవ అధ్యాయం ఐదో వచనాన్ని తీసి చదువుకుందామా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఐదవ వచనం ఓకేనా పిల్లలు మళ్ళొక్కసారి అందరం కలిసి చెప్దామా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు మత్తేసు వార్త ఐదో అధ్యాయం ఐదవ వచనం ఈ వాక్యాన్ని చక్కగా కంటత చేయండి నాన్న వెల్కమ్ టు యాక్టివిటీ టైం పిల్లలు ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీ టైంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు యాక్టివిటీని ఎలా చేయాలో దానికి కావాల్సినవి ఏంటో చూసుకుందాం నాన్న ఓకే పిల్లలు దీనికోసం మనకేం కావాలంటే కలర్ పేపర్స్ నేనైతే ఒక వైట్ ఒక ఎల్లో ఒక రెడ్ తీసుకున్నానన్నా తర్వాత ఒక సిజర్స్ గమ్ బాటిల్ ఇంకా క్రేయాన్స్ స్కెచ్ పెన్స్ క్రేయాన్స్ లేకపోతే జస్ట్ స్కెచ్ పెన్స్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు నన్ను నో ప్రాబ్లం కలర్ పేపర్స్ లేకపోతే వైట్ పేపర్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఓకే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ మనం వీటిని చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్గా కట్ చేసుకుందాం నాన్న ఇదిగో ఇలా ఎల్లో పేపర్ మీద చిన్న సర్కిల్ని వైట్ పేపర్ మీద పెద్ద సర్కిల్ని డ్రా చేసుకున్నాను అన్న నేను తర్వాత దీన్ని ఏం చేద్దామంటే మనం దీంట్లో ఒక ఫేస్ డ్రా చేయాలి మంచి స్మైలీ ఫేస్ని డ్రా చేసుకోవాలి నాన్న డ్రా చేసుకొని నేను ఇప్పుడు ఇక్కడ ఒక గర్ల్ బొమ్మను ఇస్తున్నాను ఓకే ఇట్లా ఒక గర్ల్ ఫేస్ని డ్రా చేసుకుందాం నాన్న డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైట్ పేపర్ తీసుకున్నాం కదా ఈ వైట్ పేపర్ మీద మనం ఏం గీయాలంటే మనం ఎర్త్ డిజైన్ గీయాలన్నమాట భూమి ఓకే ఎట్లా గీస్తారు ఇట్లా ఏదో ఒక షేప్స్ గీయాలి నాన్న ఇలా ఓకే ఈ పెద్ద సర్కిల్లో ఇట్లా కొంచెం ఏదో ఒక షేప్స్ ఇలా గీసేసుకొని దీనికి ఇప్పుడు మనం కలరింగ్ చేసుకోవాలి నాన్న ఓకే నేను ఆయిల్ పజిల్స్ ఉన్నాయి కనుక వీటితో దీనికి కలరింగ్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి బ్లూ అండ్ గ్రీన్ కలర్సే వాడాలి అన్న దీనికోసం అందుకే నేను వైట్ పేపర్ మీద సర్కిల్ తీసుకున్నాను ఓకే వైట్ పేపర్ మీద ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అవుటర్స్లో గ్రీన్ కలర్ని వేసుకోవాలి అన్న ఓకే ఈ అవుటర్ షేప్స్లో గ్రీన్ కలర్ వేసుకోవాలి అన్న తర్వాత మిగిలిన స్పేస్ అంతటి బ్లూ కలర్తో ఫిల్అప్ చేయాలి ఓకే ఇదంతా వాటర్ కదా పిల్లలు ఓకే ఇలా చేసుకున్నాం కదా పిల్లలు పిల్లలు మీకు డ్రాయింగ్ టిప్ ఒకటి చెప్తాను అన్న నేను ఆయిల్ ప్యాన్సిల్స్ వాడినప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా వాటితో అట్లా వేసి వదిలేయకుండా మనం ఏం చేయాలంటే అది కొంచెం ముద్ద ముద్దగా పడుతుంది అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటాయి అనుకుంటున్నాను ఈ ఇయర్ బడ్స్ తీసుకొని మనం దీంతో ఇలా రబ్ చేస్తే అది యూనిఫామ్గా చక్కగా స్ప్రెడ్ అవుతుంది మీరే చూస్తారు చూడండి ఇదిగో చూసారా పిల్లలు మొత్తం చక్కగా ఇయర్ ఇయర్బడ్స్తో స్ప్రెడ్ చేస్తే ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని కట్ చేసుకున్నాం అలాగే దీన్ని కూడా కట్ చేసుకుందాం నాన్న ఓకే ఇక్కడ చిన్ని హ్యాండ్స్ కూడా డ్రా చేసుకోవాలి నాన్న ఓకే ఇలా తీసుకోండి ఓకే తర్వాత లెగ్స్ కూడా వేసుకుందాం పేపర్ వేస్ట్ చేయకుండా సింగిల్ పేపర్లో వాడేట్టుగా చెప్తున్నాను నాన్న నేను లెగ్స్ కూడా తీసుకుంటే వీటిని మనం చక్కగా కట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కట్ చేసుకుందాం నన్ను ఓకే ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా నాన్న ఫేస్ హ్యాండ్స్ లెగ్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ రెడ్ పేపర్ని మనం ఒక చిన్న హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలి నాన్న ఓకే ఇదిగోండి పిల్లలు ఇలా ఓకే ఈ హార్ట్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకదానికొకటి స్టిక్ నాన్న రైట్ ఇప్పుడు లెగ్స్ పేస్ట్ చేసుకున్నాం ఓకే మన బేబీ రెడీ అయిపోయింది కదా పిల్లలు ఇప్పుడు ఈ ఇక్కడ ని చేద్దాం స్టిచ్ ఈ రెండు హ్యాండ్స్ మధ్యలో ఉండేటట్టుగా ఈ హాత్ని మనం స్టిచ్ చేసుకుందాం ఓకే ఓకే ఫైనల్ స్టెప్ పిల్లలు సో మీరు బాయ్ అయితే బాయ్ ఫేస్ పెట్టుకోండినా గర్ల్ అయితే గర్ల్ ఫేస్ పెట్టుకోండి ఇలా చేసిన తర్వాత చక్కగా ఇలా ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని వెనక్కి ఇలా స్టిచ్ చేశారనుకున్నానా చక్కగా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఎప్పట్లాగానే మన బేవిడా రెడీ చెప్దాము ఒకసారి సాత్వికులు ధనిలో వారు భూలోకములు స్వతంత్రించుకుందరు ఓకే పిల్లలు ఇలా చేసిన మీ యాక్టివిటీస్ని మీరు ఇలా చేత్తో పట్టుకొని దాన్ని ఫోటో దిగి మీ పేరు మీ చర్చ్ పేరు మీ అడ్రస్తో సహా నాకు వాట్సాప్ చేయండి నాన్న ఓకేనా థర్స్ డే లోపుగానే పంపాలి నాన్న థర్స్ డే తర్వాత అవి యాక్సెప్ట్ చేయబడవు కాబట్టి థర్స్ డే లోపుగా పిల్లలు మీ యాక్టివిటీస్ని చేసి నాకు వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఫైవ్ నైన్ టూ జీరో నైన్ ఓకే పిల్లలు మరి పోయిన వారం నేను అడిగిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి విన్నర్స్గా నిలిచిందెవరో జల్దీఫైలో నిలిచిందెవరో చూసేద్దాం ఓకే ముందుగా ఫై ఫస్ట్ మెర్సీ ఫ్రమ్ తెనాలి సెకండ్ లిల్లీ షారోన్ ఫ్రమ్ గుంటూరు థర్డ్ రోజ్లిన్ హదస్సా అండ్ రోజర్ డానియల్ ఫ్రమ్ కైకలూరు ఫోర్త్ రిజాయిస్ అండ్ మెలడీ ఫ్రమ్ ఎనుకపాడు విజయవాడ ఫిఫ్త్ సమన్వి ఫ్రమ్ హైదరాబాద్ కంగ్రాచులేషన్స్ నేనా జల్దీ ఫైవ్ అలాగే ఈరోజు నేను అడిగిన క్విజ్కి సరైన సమాధానాలు చక్కగా రాసి విశ్వాస వీరుల లిస్ట్ రాయమని చెప్పాను కదా నాన్న అందులో అందరూ రాశారు కానీ కొన్ని మిస్ అయ్యాయి ఆ మిస్ అయినవి నేను ఇప్పుడు చెప్తాను నాన్నా ఓకే హేబేల నుంచి స్టార్ట్ అవుతుంది విశ్వాస వీరుల లిస్ట్ ఆ తర్వాత మోషే దాకా వచ్చాక యోసేపు దాకా వచ్చిన తర్వాత డైరెక్ట్గా మోషే అని రాసేస్తాం కదా కానీ దానికి ముందు మోషే తల్లిదండ్రులు ఉంటారు విశ్వాసంను బట్టి మోషే తల్లిదండ్రులు అనే మాట ఉంటుంది సో మోషే తల్లిదండ్రులు ఉంటారు తర్వాత రాహాబు తర్వాత ఇస్రాయలీలు అనే మాట కూడా ఉంటుంది నాన్న విశ్వాసాన్ని బట్టి ఇస్రాయలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు గోడలను కూల్చారు ఇది కూడా రాయాల్సి ఉంటుంది తర్వాత సమూహేలు వరకే రాసి ఆపేస్తాం జనరల్గా కానీ దాని తర్వాత ప్రవక్తలు అనే మాట ఉంటుంది స్త్రీలు అనే మాట ఉంటుంది సో ఇవన్నీ రాసి అన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా రాసిన వాళ్ళని మేము ఫైనల్గా విన్నర్గా తీసుకున్నాము ఇంకొంతమంది పిల్లలు చక్కగా జస్ట్ రాయబడిన మాటకు ఆ వ్యక్తి ఎవరిని గురించి ఆ మాటలు రాయబడ్డమని కూడా రిఫర్ చేసి చక్కగా రాశారు ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ ఓకే పిల్లలు సో ఫైనల్గా ఇవన్నీ రాసి చక్కగా పంపించినందుకు గాను విజేతగా నిలిచింది ఎవరు అంటే

ఓకే పిల్లలు ఈ ఫాలో మీ కార్యక్రమం అంతా కూడా మేడగది ప్రార్థన సహవాసం ద్వారా జరిగించబడుతూ ఉంది అలాగే మనం వింటున్న పాటలను అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా రాయబడిన వినైనా మొత్తం ఎనిమిది సీడీలు కేవలం మూడు వందల యాభై రూపాయలకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి మనకి అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేసి సంప్రదించవచ్చు అలాగే చిన్నపిల్లలందరి కొరకు నెలవంక అనే ద్విమాస పత్రిక ఉంది చక్కగా బొమ్మలతో కూడిన సువార్త పత్రిక అది అది కావాలనుకున్న వాళ్ళు కూడా నా నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి నన్ను ఫాలో మీ యేసుని వెంబడించు అనే ప్రోగ్రామ్ని మీరందరూ చక్కగా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు మా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఫాలో మీ యేసుని వెంబడించు అనే మా యూట్యూబ్ ఛానల్లో దీన్ని మీరు చూడవచ్చు దాన్ని మీరు లైక్ చేయండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అవసరత ఉంది అనుకున్న వాళ్ళకి దీన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండినైనా బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ముందున్న కార్యక్రమాల నోటిఫికేషన్స్ కూడా మీకు రెగ్యులర్గా అందుతూ ఉంటాయి అలాగే పిల్లలు మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మేము ఫాలో మీ అనే మా ఫేస్బుక్ పేజ్లో ఉంచడం జరుగుతుంది దానిలో మీ యాక్టివిటీస్ అన్నిటినీ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు దాన్ని కూడా మీరు విజిట్ చేయండి లైక్ చేయండి ఓకే పిల్లలు ఓవరాల్గా ఈరోజు ప్రోగ్రామ్ని బాగా ఎంజాయ్ చేస్తాం కదా దేవుడు సాత్వికమనే లక్షణాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు కాబట్టి మనమందరితో సున్నితంగా సాఫ్ట్గా మెలుగుతూ మన భావోద్రేకాలను మన ఎమోషన్స్ని కంట్రోల్లో చేసుకుంటూ నేను ఏదైనా చేయగలను కానీ చేయను అనుకుంటూ ఏసైలాగా సాత్వికలంగా జీవిద్దాం నాన్న సో నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా మన ప్రోగ్రాం కోసం ప్రార్థన చేస్తూ ఉండండి ఓకే పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు ప్రేమతో మీ శ్వేతక్క